వీడియో చూసినా నేను ఇవ్వలేని అని చెప్పి నాకు పెద్ద పరిశ్రమ అయిపోయింది. అరే సీఎమా లేదంటే పిఎమా? ఈ రైల్వే స్టేషన్ మొత్తం నిండిపోయింది, ఏంది కార్లు ఏంది, మొత్తం రోడ్ షో ఏంది. పబ్లిక్ స్టంట్ ఏంది అది? ఏం చెప్పినా కొంచెం పంద్రం ఖర్చు అయిపోయింది, రిలీజ్ అవుతుంది అనుకున్నా సర్పంచ్ గారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఎలాంటి కల్మషం లేకుండా, నిజంగా ఇంత స్వార్థం లేకుండా చేస్తున్నారు అసలు ఏం లేదు. అంటే ఇక్కడ ఉండండి, మనం ఏదో ఆశించేస్తే నా ప్రయోజనం సిద్ధించదండి. మాకు మా గమనంలో తీసుకుంటే నిస్వార్థంగా చేసే సేవ నిర్వహిస్తుంది. నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. పూర్వీతంగా ఒక కేసులో ఎరికించే మిమ్మల్ని జైలు పాలెందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా? ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, మా టీడీపీ పార్టీలోనూ ఎరికించారు. సో జైలు జీవితం మీకు ఏమైనా నేర్పించింది? కొంతమంది నమ్మకూడదు అనిపించింది. అది ఇంకేమనిపించింది అంటే మీ అభిమానులు మీ అనుచరులు ఇక ఓకే మీ నియోజకవర్గంలో మీరు కనసాయిగ చేసిన, క్లాప్ కొట్టిన, ఒక కేక్ వేసినా కూడా మొత్తం నియోజకవర్గ ప్రజలు మొత్తం మీ వెనకనే ఉంటారని విన్నాను. మీరు ఎవరు నిలబడితే అది గెలుస్తారని చెప్పేసి కూడా ఒక టాపిక్ చెప్తాను. రెండు కొత్త పాట నాలో విరణి కూడా ఉన్నాడు, అవి కూడా నేను కొట్లాడాలి చేసినాను. ఆ విరణి సార్ ఎప్పుడు చేశారు? టీడీపీ మేము 89 టీడీపీ పోయింది. ఆ కాంగ్రెస్ అక్కడ సర్పంచ్ వాడు ఉండేవాడు లోపల జనసం తప్పుడు కేసు పెట్టించడం, బ్యాన్ సపోర్ట్ ఉండేది, పోలీసులు అది మాట విన్నారు, పెడితే మేము కొట్టమని పెట్టాం. ఎవరన్నా వేసారు? రక్తం వచ్చినట్టు కొట్టాం అంతే. రేపు ఒకవేళ అనుకోండి సెకండ్ కాలం చేశారు అనుకోండి, అప్పుడు ఈ మొత్తం ఎవరికైనా రాసి ఇస్తారా? అసలు ఏంది అసలు దానికి కొన్ని ప్రశ్నలు రాస్తాను. మీ జీవితంలో మీరు బాధపడ్డ సంఘటనలు కానివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు కానివ్వండి. బాధ పెట్టిన సంఘటన అది జైలు జీవితం అంటే. రెండోది మా తల్లిదండ్రులు చనిపోవడం. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా. ఒక ఖైదీగా జైల్లో ఉన్న ఒక 85 రోజులు ఎప్పుడైనా అంటే బాధ అనిపించిందా? ఖైదీగా జైలు బాధ అనిపిస్తుంది కదా. కన్ను దీని చూపెళ్ళి మసకేసి పోయేలే. ఎప్పుడైనా ఏడ్చిరా? ఏడుకోండి, ఏడ్చాను. ఏం గుర్తొచ్చింది మీకు అప్పుడు? ఇవే తల్లిదండ్రులు, మా తల్లి తండ్రి